नमस्कार मन देशा भरतमात अंटू स्त्रीमूर्ति संबोधिस्तू उ का अला देश में स्त्री एनो अराजका जरूत उन्नाई चटा कैारेना उ चटाल सवरी आन्याय आगटे का वीट प्रश्न की मूडे अज्ञातवास तरवाच वकील साब एनो निजाने बैठक की तीसा आ बैठक की तीस क्रम वादोपवाद जरपार नंदाजी तो मरी आ नंदाजी इप्ड मन तो मन का सब आयन तो वादोपवाद जरपदा वो चर्चिद सेफ सैड हेलो नंदाजी नमस्कार एलाक अद्भुत अद्भुत इलांट अद्भुत मैंने क्यार्टर इंका चला चला चेयली चला आनंद मल्ल वकील साहब नंदाजी मिम्मेल चूड्ड पवन कल्याण गार प्रकाश राज मूडिटी एम चार आ क्रेडिट मन पूरी जगन्नाथ के सम डायरेक्टर्स सम राइटर्स बद्री नंदा एंड बद्रीनाथ रेंडु क्यारेक्टर्स सृष्टिस्ता एंड ही क्रिएटेड दट स्ट्रीक दट ब्यूटिफुल क्यारेक्टर्स सो इप्पुडु कूडा नंदा अयिते नेनु बद्री अंटुंटारु ऑडियंस थैंक यू पूरी फर् दट इनफैक्ट ट्वीट कूडा चेसानु बद्री मिस्टर पवन कल्याण ही इज अ फिनोमिनन अदि ఎందుకు జనాలు ఇంత ఇష్టపడతారు ఎవరికి అర్థం కాదు అది దట్ ఇస్ సంథింగ్ ఇన్ హిమ్ అండ్ హీ హ్యాస్ దట్ స్టేచర్ అండ్ గుండెలో ఉండిపోయారు అంతే ఆయన అంతే అవును సో వెనెవర్ హీస్ యాంగ్రీ వెన్ ఇస్ అండ్ ఇట్స్ సో వండర్ఫుల్ టు వర్క్ విత్ హిమ్ బికాస్ హీఈస్ ఆల్రెడీ అ పవర్ హౌస్ అండ్ హీ రిప్రజెంట్స్ పవర్ అండ్ దెర్ ఈస్ పీపుల్ అండ్ ఫ్యాన్ బేస్ అండ్ పీపుల్ హూ లవ్ హిమ్ చాలా ప్రేమించేవాళ్ళు అండ్ ఫర్ మీ బికాస్ ఆఫ్ దాట్ యు నో దే సే both of you on frame looks whether it's suswagatham undochu badri undochu cameraman gangato rambabu undochu yeah jalsa undochu and this is my fifth film with vakil saab vakil saab film right it was always a joy to work with the powerhouse like so ante you are seeing him from the struggling age ante appan nunchi meer chustunnara ayanni suswagatham is his beginning of career ante ayana career starting lo kalyan gar ki suswagatham akkad nunchi ee roju oka పవర్ స్టార్ గా ఆయన ఎదగడం కళ్యాణ్ వేరు అప్పుడు చూసిన కళ్యాణ్ వాస్ ఎ వెరీ షై కళ్యాణ్ ఓకే వెరీ రిలక్టెంట్ కళ్యాణ్ ఓకే ఎక్కువ మాట్లాడేవాడు కాదు ఆయన సో హి వాస్ యాక్టింగ్ చేయాలి yes ఎవ్రీథింగ్ వాస్ ఎ బిగినర్ అప్పుడు చూసిన కళ్యాణ్ ఇప్పుడు చూస్తే ఇట్ ఇస్ టోటల్లీ ఎ మెటమార్ఫోసిస్ ఇది ఒక పెద్ద వ్యక్తిత్వం అయిపోయింది ఇట్ హస్ బికమ్ ఎ క్రేజ్ ఇట్స్ సంథింగ్ ఎల్స్ ఇట్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ ఆఫ్ కోర్స్ అప్పటి నుంచి చూసిన వాళ్ళకి ఆ లోపల ఆ షైనెస్ ఇంకా ఉంది Though Pawan is a very bold person, he shies away from things and he is a more silent and introvert and always thinking. But apatki apatki, it's a very big journey of Pawan Kalyan as a powerhouse, as a person. Right. Ayana kunna desham patla, janala patla, society patla unna ayana love, prema. That is very, very, very vyaktitvanga maripoyindi. He is not just an actor anymore. ఒక సినిమా నటుడు మాత్రం కాదు కదా ఒక జనసేన అవును టు ద అర్త్ అండ్ ఆయన కూడా సెట్స్ నుంచి జనాల మధ్యలోకి వెళ్ళిపోయి మాట్లాడుతుంది సో మచ్ విచ్ హస్ చేంజ్డ్ ఇన్ హిమ్ ఆల్సో సో హి హస్ బికమ్ సంథింగ్ ఎల్స్ రైట్ అండ్ ఈ వకీల్ సాబ్ విషయానికి వస్తే ఒక క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలి అంటే ద ఆపోజిట్ క్యారెక్టర్ ఆల్సో షుడ్ బి అంటే అదే రేంజ్లో ఉండాలి ఆ టగ్ ఆఫ్ వార్ బాగుంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ ఇటు నందా గారి క్యారెక్టర్ కానీ రెండు కూడా అలా అలా కనిపించాయి మాకు కోర్ట్ సీన్స్ లో సో వాట్ యు సే అబౌట్ దట్ గోస్ ది క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ టు ది ప్రొడ్యూసర్ హూ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్ చాలా అవసరమైన కథ కదా ఈ పీరియడ్ లో ఫస్ట్ వి షుడ్ టాక్ అబౌట్ దట్ నో ఇలాంటి ఒక కమర్షియల్ బేస్ లో ఒక రిలెవెంట్ ఫిల్మ్ కావాలి ఓ ఇష్యూ గురించి మాట్లాడే ఫిల్మ్ కావాలి అని ప్రొడ్యూసర్ అనుకోవడం దానికి వేణు శ్రీరామ్ గారు అండ్ చాలా నీట్గా సూట్ అయింది పవన్ గారు ఇప్పుడు ఈ మధ్యలో ఆయనకు అమ్మాయిల గురించి కానీ ఆడవాళ్ళ గురించి కానీ సొసైటీ గురించి కానీ ఆయనకున్న సో ఓన్లీ సినిమా కన్నా ఆయన కూడా ఏదో అలాంటిది వచ్చింది సెకండ్ హాఫ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఈ సినిమా తీసుకున్నప్పుడే మనకు తెలుసు ఇట్ ఇస్ సెకండ్ హాఫ్ కోర్ట్ రూమ్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ అ కోర్ట్ రూమ్ విత్ అ బిగ్ స్టార్ నో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఎల్స్ నో అదర్ గ్లామర్ స్కూల్కి వెళ్ళినట్టు వచ్చాం లైక్ ఇట్ వాజ్ 8 కోర్ట్ సీన్స్ మనకి సో ఎవ్రీడే నాకు 1 మంత్ ముందే నాకు 8 ఫైల్స్ ఓకే కోర్ట్ 1 2 3 4 5 8 సో అది చదువుకోవడం రేపు ఏంటనడం
కార్లో ఇద్దరు వస్తుంటే ఆయన గాని నేను గాని మన కార్ ముందు ఆ 8 కోర్ట్ సూఫైల్స్ అని ఫైల్స్ తీసుకొని వచ్చాడు ఓకే అండ్ సో బ్యూటిఫుల్ ఆఫ్ హిమ్ ఆల్సో పవన్ ఆల్సో యు నో ప్రతిరోజు ఇవాళ ఈ సీన్ చేస్తున్నాం 8 సీన్స్ వి హావ్ టు డు ఇట్ సో అందులో చేంజెస్ ఏముంటాయి రిహర్సల్స్ ఏముంటాయి ఒక రోజు అయితే నేను నేను కొంచెం ఐ డు లాట్ ఆఫ్ హోమ్ వర్క్ ఆన్ దిస్ క్యారెక్టర్ ఒక రోజు నేను వస్తే 7:30 కి వచ్చి కూర్చున్నాడు ఆల్రెడీ ఓకే ఐ సెడ్ యూజువల్ ఒక 9 కదా కాల్ షీట్ అంటే వస్తే ఈజ్ ఆల్రెడీ దేర్ థర్డ్ డే అనుకుంటా అదే ఐ రియలైజ్ దిస్ మ్యాన్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ అంటే వచ్చి లేదు నేను షూటింగ్ 10 గంటలకే బట్ నేను వచ్చి కొంచెం అంటే కోర్టులో కూర్చొని ఫీలింగ్ ఎయిట్ రైటింగ్ ఎయిట్ థింకింగ్ ఎయిట్ అండ్ ఆయన థాట్ ప్రాసెస్ ఏముంది ఆయన కాంట్రిబ్యూషన్ టు ద సీన్స్ సో నాకు ఈ మధ్య కాలంలో చాలా నచ్చింది అంటే టూ యాక్టర్స్ అండ్ ద డైరెక్టర్ ఒక 6-8 కెమెరాస్ పెట్టేసారు ఆల్రెడీ సెట్ ఇస్ సెట్ ఆల్ ఆర్టిస్ట్ ఆర్ దేర్ అండ్ ఆల్ ద 3 విమెన్ 3 గర్ల్స్ దేవర్ మైండ్ బ్లోయింగ్ దేవర్ దేర్ సో ఇదేనో మీ డేట్ ఇంతే ఉంది చూసి పంపిస్తామని కాదు the whole people were there on the sets and shot ni lakapoyanu because they had kept cameras like that from all the angles and his involvement and his rehearsals lakadu idi comfortable ga undadu naaku cheppadaniki ilanti thought process ni ela cheddam at discussion I think our work it is not that one person. That is what is seen on screen right screen lo ivalu meeku ala kanipistundante everybody were inside the scene That is because a hero like him, a star like him, decided, "Nenu, I will be there with everybody." And that is beautiful. Sir, nen tippi tippi arugatledu straight ga point pattukoni laagutunnanu. Ante ilanti point ni cheyali ante puli meeda swari laantidi. Koncham atu itu ga aina kuda chaala edurkovalsi untundi. Alanti oka character meer choose chesukunnaru ee cinema lo. Ante when one is talking about yes and you are talking about no oka concept meeda meeke emanna idi personal ga affect avutadane emanna anukunnara prekshakulu janalu nanu nen chese character petti eppudu chudaru natistada ledha ani chustaru kondarike aa kaani see oka honesty undali because oka hero ni elevate cheyali ani cheptunna maata ni elevate cheyalante right adi kaad anedi ante strong ga kavali right and adi nenu nammi cheyali that is it and it may not be my personal this thing you know Asali. but that is what Pawan also likes Pawan kuda manna maatladetappudu I like the way he elevates things and endukante adi mana pani endukante nenu adbhutanga natinchan anedi kaadu naaku mukhyam kada cheppagaligana right nannu enduku ennukunnaru kada that is more important daniki ayana kuda choti istadu anedi kuda nijam so it is both of us realized and moreover their honesty to tell the subject unnappudu వాదాలు ప్రతివాదాలు జరుగుతాయి సో యూ హ్యావ్ టు డూ ఇట్స్ వెరీ ఇంటెన్స్లీ యూ హ్యావ్ టు ఇరిటేట్ యూ హ్యావ్ టు షో యూ హ్యావ్ టు ఎలా యాక్ట్ చేయాలంటే హీరో ఓడిపోతాడేమో అనే పవర్ తీసుకురావాలి అది ప్రొడ్యూసరు డైరెక్టరు హీరో అందరూ నా మీద నమ్మకం పెట్టారు ఇది చేయగలడని చేశాను నిజంగా ఇట్స్ అ గ్రేట్ జాబ్ సార్ నేను మల్టీప్లెక్స్లో సినిమా చూశాను మీరు వాదించేటప్పుడు కామన్ ఉమెన్ పక్కన ఉన్న ఉమెన్ ఆవిడ అసలు ఏ ఇంకెంత వాదిస్తావయ్యా కూర్చో పక్కన కూర్చో అయిపోయింది గెలిచేసాడు అలాంటి టైంలో ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది అంటే ఇట్స్ లైక్ టగ్ ఆఫ్ వర్ పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ చూస్తున్నప్పుడు మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేశాము అండ్ మీరు కాకుండా ఇంకొకళ్ళని మేము ఊహించుకోలేకపోతున్నాం నేను మేము ఊహించుకోలేకపోతున్నాం సీరియస్లీ నిజంగా సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజ్ గారు అండ్ ఆ పేరు కూడా ఇందులో ఒక క్యారెక్టర్ పోషించింది అంటే ఆడియన్స్ కి ఇష్టం పవన్ ఫ్యాన్స్ కి ప్రేక్షకులకి వాళ్ళకి ఏదో ఇద్దరు చూస్తుంటే వాళ్ళకి సుస్వాగతం గుర్తొస్తుంది ఎస్పెషల్లీ బద్రి గుర్తొస్తుంది వాళ్ళకి సో అది దే వాంట్ దట్ లిటిల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఐఎమ్ ఫైన్ విత్ ఇట్ హీఈస్ ఫైన్ విత్ ఇట్ అక్కడికి వచ్చే వాళ్ళకి చిన్న ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా ఈ మధ్యలో అండ్ దే వాంట్ టు సీ ఇట్ లైక్ దట్ అవును అంతే కదా ఆ స్పైస్ కావాలి కావాలి ఆ స్పైస్ కావాలి అండ్ వి ఆర్ సో హ్యాపీ లక్కీ టు దట్ ప్రేక్షకులు ఇంకా మనల్ని ఆ సినిమా నుంచి కూడా ఒక జోడీగా చూస్తున్నారండి హీరో హీరోయిన్ పేరు కాకుండా ఒక విలన్ హీరో కాంబినేషన్ ఇంత కంటిన్యూ ఇంత లాంగ్ జర్నీ ఇస్ వెరీ రేర్ యాక్చువల్లీ నాకు ఐ హావ్ దిస్ జర్నీ విత్ అదర్స్ ఆల్సో ఆల్ ద హీరోస్ యా ఆబ్వియస్లీ విత్ ఎనీబడీ ఐ హావ్ ట్రూ 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 బట్ విత్ పవన్ ఇట్ ఇస్ స్పెషల్ because of what he is yes because of the aura he has got and command he has with his presence yes and ee cinema lo dialogues degiriki vaste sir chaala fresh ga unnai chaala kotta ga unnai aalochimpa chesela unnai audience ni kuda so what you say about okati writers they were very honest and inkokati probably ilanti vishayala gurinchi anargalanga maatladegave belief pavan kundi నాకుంది సో సడన్లీ ఇట్ బికేమ్ అవర్ ఓన్ లైన్స్
ఇట్ ఈస్ నాట్ దట్ పవన్కి ఓన్లీ డైలాగ్ అని చెప్పడం కన్నా నువ్వు నమ్మిన విషయాలే అది అయినప్పుడు అండ్ అందులో నిజాయితీ ఉన్నప్పుడు ఆనెస్టీ ఉన్నప్పుడు అది అలంకారం కాకుండా అది గుచ్చుతాయి దిగుతుంది కరెక్ట్గా ఐ థింక్ పవన్ ప్రాబబ్లీ పవన్ గారు యాక్ట్ చేశారు బట్ ఈ సినిమాలో ఆయన చెప్తున్న విషయాన్ని ఆయన నమ్మే విషయాలే కదా అది ఆయన నమ్మే విషయాలే అది ఆయన విరోధించే విషయాలే అది ఆయన ప్రశ్నించే విషయాలే అది సో అది మనకి ఆ క్యారెక్టరే ఆళ్ళ అనేటట్టు అనిపించడానికి అదొక కారణం అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆర్ డైలాగ్ రైటర్ అండ్ ద డైరెక్టర్ ఫర్ హ్యావింగ్ పెన్డ్ ఇట్ దట్ వే yes and coming to దిల్రాజ్ గారు అండ్ యూ అగైన్ మళ్ళీ ఇక్కడ కాంబినేషన్ వర్క్స్ ప్రతిదీ ఒక మంచి కాంబో సార్ ఈ సినిమాలో మాత్రం నిజంగా మీరు దిల్రాజ్ గారు ఆల్సో మెనీ మెనీ సక్సెస్ఫుల్ సినిమాలు ఎన్నో ఉన్నాయి సినిమా దిల్ నుంచి ట్రావెల్ అవుతున్నాం అవును అన్నయ్య అంటాడు ఆయన నాకు సినిమాలు యాక్ట్ చేయమని చెప్పడు ఓకే వచ్చి ఒక కథ అన్నయ్య ఇదన్నయ్య నువ్వు ఉంటే బాగుంటుంది అప్ప చెప్తాడు అప్ప చెప్పి దీన్ని నువ్వు మొయ్యాలి బాధ్యత అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు ఐ లవ్ దిల్రాజు బికాస్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ హీ చూజెస్ ఎక్కడో ఒక బాధ్యత ఉంది ఆయనకి ఒక రిలవెంట్గా ఉండాలి ఎలాంటి సినిమాలు తీసి పేరు తెచ్చుకోవాలని ఒకటి ఉంది అంటే డబ్బు కోసమే కాదు ఈ సినిమా నిన్న మాట్లాడుతున్నప్పుడు చాలా రెస్పెక్ట్ వచ్చింది అన్నయ్య అంటాడు సీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు హిమ్ ఆయన వ్యక్తిత్వం నాకు ఇష్టం పర్సనల్గా ఆ వ్యక్తిత్వం ఆయన డిసైడ్ చేసే విషయాల్లో ఉంటాయి సో ఆయన నాకు పని అప్పు చెప్పాడంటే అది నేను చేయాలంతే అండ్ ఐ లైక్ డూయింగ్ ఇట్ అండ్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఒక బొమ్మరిల్లు ఉండొచ్చు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉండొచ్చు సీతమానంద భౌతి ఉండొచ్చు సో మనకు ఎప్పుడు అది వర్కౌట్ ఉంటుంది అండ్ ఆయన నమ్ముతాడు నన్ను అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఈ స్క్రిప్ట్ చెప్పేస్తే అది ఉంటుంది అండ్ వినే గుణం ఉంది ఆయనకి చేంజెస్ ఉన్నా నన్ను నా గురించి నాకన్నా ఎక్కువ ఆయనకి తెలుసు సో హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ హ్యాండిల్ మీ నా మూడ్స్ తెలుసు ఆయనకి నన్ను ఎలా చూసుకోవాలని తెలుసు ఐ ఫీల్ అట్ హోమ్ వెన్ ఐఎమ్ ఇన్ హిస్ ప్రొడక్షన్ అండ్ దెర్ ఇస్ నో డిమాండ్స్ ఆన్ మీ అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ అది సినిమాని దాటి ఒక పర్సనల్ లైఫ్లో కూడా హీఈస్ అ వండర్ఫుల్ జర్నీ ఫర్ మీ అండ్ అంటే నాకేమనిపిస్తుంది అంటే మంచి మంచి కథలు మంచి మంచి క్యారెక్టర్స్ ఎక్కడున్నారా ప్రకాష్ రాజ్ గారిని వెతుక్కుంటూ వస్తాయా మీ దగ్గరికి అని అనిపిస్తుంది నా పుణ్యం నిజంగా ఇప్పుడు ఈరోజు అది నా ప్రతిభ కన్నా ఒక 200 డైరెక్టర్స్తో పనిచేసి ఉంటాను నేను ఆల్ ఓవర్ ది వరల్డ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వేరే వేరే భాషలు ఒక 1,000 క్యారెక్టర్ యాక్టర్స్ వేరే వేరే భాషలు సో మెనీ కెమెరామెన్స్ అండ్ జనాలు ఆ లైసెన్స్ ఇచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో సో ఐఎమ్ లక్కీ దట్ వే దట్ దర్ ఆర్ నమ్ముతారు అంటే ఎప్పుడు చెప్తాను ఎప్పుడైతే ఒక కొత్తగా వస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్కి ఇంకా ప్రొడ్యూసర్ ఫిక్స్ అవ్వలేదు ప్రకాష్ రాజ్ గారు కలుస్తానా లేదో తెలియదు అయినా ఆయన ఇక్కడ ఒక చిన్న రూమ్లో కూర్చొని రాసుకున్నాడు ఈ క్యారెక్టర్కి ప్రకాష్ రాజ్ గారు ఉంటే అనుకుంటాడు కదా అప్పటిదాకా నేను బ్రతుకుంటాను అంటేగా అండ్ దట్ అగైన్ అది పేరు రావడానికి ఇంతకు ముందు రాసిన రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ దే హావ్ ప్రెజెంటెడ్ మీ ఐఎమ్ బ్లెస్డ్ దట్ వే అండ్ ఈ సినిమాలో కూడా యు ఆల్సో ఆ హోంవర్క్ మీరు ఎప్పుడు చేస్తూనే ఉంటారు మీ లుక్స్ పరంగా కానీ మీ క్యారెక్టర్ పరంగా కానీ ఇందులో స్పెషల్ ఐ వాంట్ టు మెన్షన్ అబౌట్ యువర్ లుక్ యువర్ హెయిర్ స్టైల్ యువర్ మేక్ ఓవర్ ఒక ప్రెజెంటేషన్ కావాలి అంటే ఒక ఢిల్లీలో ఉన్నంత ఒక రామ్ జత్మంతరాని ఇలాంటి లాట్ ఆఫ్ స్టోరీస్ ఆర్ దేర్ త్రివిక్రమ్ గారికి ఫోన్ చేసి త్రివిక్రమ్ గారు దిస్ ఫిల్మ్ బిగినింగ్ హీ వాస్ సిట్టింగ్ విత్ ద డిస్కషన్ సో ఈ సినిమా చేస్తున్నాను కానీ నేను అడిగాను వాట్ ఈస్ ద ప్రెజెన్స్ సో ఆయన కొన్ని ఇన్పుట్స్ చెప్పారు దిస్ ఈస్ హౌ ఐ సీ నందా అని సో ఒక కొత్తగా ఏదో ప్రజెంట్ చేయాలి అక్కడి నుంచి వచ్చిన వాడు ప్రజెంట్ చేయాలి సో వాళ్ళు కొంచెం హై లెవెల్ లాయర్స్ ఇది చాలా చిన్న కేసు ఆ లాయర్కి నందకి ఈ సమయర్ ఇన్ ఢిల్లీ సిటింగ్ దేర్ సో వాళ్ళు గ్రూమ్డ్గా ఉంటారు దేర్ గ్రూమ్డ్ వెల్ యూనో వాళ్ళకి అసిస్టెంట్స్లు ఉంటారు వాళ్ళ కార్స్ కానీ వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ సో ఐ వాంటెడ్ టు గ్రూమ్ దట్ ఫెలో వెల్ అది ఆ కథ నుంచి క్యారెక్టర్ నుంచి పుట్టింది దానికి ఒక ప్రజెన్స్ ఉండాలి ఊరికే వచ్చి నాకు తెలిసిన అహంకారం కాదు అంటే వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నంత క్యారెక్టర్ అది నా ఏ కేసు అయినా గెలుస్తాను ఏంటి స్మాల్ కేసు ఓకే ఇట్స్ ఓకే ఆయన వచ్చి కూర్చొని టప్ప లో పాయింట్ చెప్పేసి ఇది చెప్పేసి అండ్ ప్లస్ తెలుసు ఆయన ఓడిపోయే కేసు అని ఆయన వంశీ క్యారెక్టర్ చెప్తాడు కొంచెం ఆయన ఇరిటేట్ చేసి చాలు చాలు లా మాత్రం కాదు సో హీ నోస్ సో ఐ వాంటెడ్ టు గ్రూమ్ హిమ్ వెల్ వెరీ డీటెయిల్ వీ హావ్ సీన్ ఆన్ స్క్రీన్ అంటే మీ లిప్స్ కొంచెం డార్క్గా యునో యువర్ హెయిర్ స్టైల్ యువర్ లుక్ యువర్ వాచ్ ఎవ్రీథింగ్ అంటే ఉన్నది మీరు పవన్ కళ్యాణ్ గారు సో కళ్ళు మొత్తం ఇద్దరి మీదే ఉన్నాయి సో నో వీ హ్యాడ్ టు గివ్ ఇట్ ద ప్రెజెన్స్ సో అంటే ఎంత మంచి బ్రెయిన్ ఉన్న క్రిమినల్ లాయర్ అంటే నంద వెళ్ళి మళ్ళీ పోయి పోయి లాయర్కే చెప్తాడు
లైట్ తీసుకో ఓడిపోతావు కేసు అవసరమా అంతే కదా అంటే వాళ్ళకి అలాంటి అదే బయట ప్రపంచం వస్తున్న కేసులు కాదు మనం సెట్ చేసుకుందాం అంటే మనం ఏది గెలవాలి ఏది గెలవకూడదు ఇందులో మనం ఎలా సెట్ అయ్యాలి అంటే ఆ లెక్క ఉన్నాడు బట్ టోటలీ హి హస్ గాట్ సంబడీ హూ ఇస్ వెరీ ఆనెస్ట్ ఆయన కారణం వేరు ఫైట్ చేయడానికి కేసు గెలవాలి లేకపోతే వాదిస్తున్న వాడిని గెలవాలి ఈ రెండు ఆలోచిస్తాడు నంద ఆయన నాకేమైనా పర్వాలేదు నాకు న్యాయం దొరకాలి సో ద లైన్ కూడా అలాగే ఉంటుంది సో దట్ ఈస్ హౌ దోస్ క్యారెక్టర్స్ వర్ ఎచ్డ్ బై ద డైరెక్టర్ సో అంటే ఇప్పుడున్న సిచువేషన్స్ మనం చూస్తున్నాం బయట కూడా ఇలాంటివి చాలా చాలా జరుగుతున్నాయి సిగ్గేయాలండి సొసైటీగా మనకి సీరియస్ గా అంటే ఇందులో కళ్యాణ్ గారు ఒక లైన్ అంటారు ఏం టెంప్ట్ చేస్తున్నారు అమ్మాయిలు మిమ్మల్ని అంటే సీ దట్ ఇస్ వాట్ ఇవాళ ఒక మగాళ్ళకి సొసైటీకి సిగ్గేయాలంటే ఒక వి డోంట్ హావ్ ఎన్ అట్మాస్ఫియర్ లైక్ దట్ అండ్ టుడే ఆఫ్ కోర్స్ విమెన్ ఆర్ బికమింగ్ మోర్ స్ట్రాంగర్ అండ్ దే ఆర్ క్వశ్చనింగ్ మోర్ అండ్ పేరెంట్స్ ఆర్ రియలైజింగ్ ఇలాంటి టైంలో ఇలాంటి సినిమాలు చాలా ఒక సినిమా సక్సెస్ ఒక మంచిని చేసాము మనం యాక్ట్ చేసాము అనడం కన్నా ఇది ఎస్పెషలీ ద విమెన్ వెన్ దే కాల్ మీ అండ్ థ్యాంకింగ్ మీ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ లైక్ దిస్ అండ్ అరే గూస్ బంప్స్ వచ్చాయండి ఎంత మాట అంటే అందరి మనసులో ఉన్న ప్రశ్నల్ని ఒక సినిమా ద్వారా మళ్ళీ ప్రశ్నించడం మళ్ళీ ఎత్తడం ఒక డిస్కషన్ పెట్టడం అండ్ కూడోస్ టు ఆల్ ద త్రీ గర్ల్స్ హూ డిడ్ ఇట్ మీరు ప్రకాష్ రాజ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అని ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కావాల్సిన డెప్త్ కానీ ప్రజెన్స్ కానీ ఆ పెయిన్ కానీ బాగా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు అండ్ ఇంకొకటి చూడండి ఈ సినిమా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ప్రజల మధ్యలో అండ్ ఇండస్ట్రీ మధ్యలో కూడా ఎంత బ్యూటిఫుల్ అయిన ఒక పాజిటివ్ నేచర్ తారక్ ఇమీడియట్గా వెళ్ళి పవన్ వెళ్ళి కౌగులించుకుని మహేష్ ట్వీట్ చేసి సో అన్నయ్య ఫోన్ చేసి నాకు చరణ్ నాకు ఫోన్ చేసి సార్ సో ఒక సక్సెస్ని యూజువలీ అందరూ సెలబ్రేట్ చేయరు మన లైఫ్లో అవతల వాడి ఫెయిల్యూర్ని సెలబ్రేట్ చేసినట్టు ఒకరు సక్సెస్ని చేయరు బట్ లుక్ అట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ దట్ ఎవ్రీబడి సడన్గా చాలా పాజిటివ్ అయిన ఒక వైబ్స్ ఒకరినొకరు సో లక్కీ టు బీ ఇన్ దిస్ జాన్ ఎగ్జాక్ట్లీ అంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యాక కలెక్షన్ల గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఫస్ట్ టైం ఈ సినిమా ఇచ్చిన మెసేజ్ గురించి మాట్లాడుతున్నారు ఐ థింక్ అది కూడా మళ్ళీ ఆయన పెరుగుతున్న వ్యక్తిత్వం ఇన్ఫాక్ట్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఆల్సో హీ హాస్ చోజన్ ఎ వెరీ గుడ్ స్క్రిప్ట్ విచ్ హీస్ డూయింగ్ విత్ రాణా చాలా ఇంట్రెస్టింగ్ ఐ లైక్ దట్ స్క్రిప్ట్ చూశాను నేను అది కూడా ఒక మనిషి ఈగో అండ్ ఇంటెగ్రిటీ మీద సో ప్రాబబ్లీ ఆయన వ్యక్తిత్వం సుస్వాగతం చూస్తూ ఇప్పుడు దాకా వెళ్ళిన ఆయన ట్రావెల్ నుంచి దానికి దీనికి ఇక్కడ చాలా క్లోజ్గా ఉంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ డిసైడెడ్ టు డూ అ ఫిల్మ్ లైక్ దిస్ ఏ కళ్యాణ్ బాగా కనెక్ట్ అయ్యారు మీకు ఈ ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారా లేకపోతే అప్పుడు సుస్వాగతం టైంలో ఆర్ ఐ కనెక్ట్ హిమ్ వెరీ మచ్ ఐ లైక్ హిమ్ అంటే బికాస్ జస్ట్ ఒక యాక్టర్ అయి కూర్చోవడం కన్నా విత్ ద సొసైటీ ఐ హ్యావ్ టు మింగిల్ అండ్ సంథింగ్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే కళ్యాణ్తో నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను ఐ లైక్ హిస్ సాక్రిఫైస్ ఐ లైక్ హిస్ డిసిజన్ టు కమ్ అవుట్ అంటే సక్సెస్ అయిపోయాం ఇంక రీచ్ అయిపోయాం అని కాకుండా ఎండలో తిరగడం దిగడం మనుషులతో మాట్లాడడం ఇక్కడ విజయవాడ అంటాడు ఇంకెక్కడో అంటాడు మీటింగ్లు అంటాడు ఏదైనా ప్రశ్నిస్తాడు సీ ఐ లైక్ దాట్ యునో అలా అలైవ్గా ఉండాలి మనుషులు ఐ థింక్ ఐ కనెక్ట్ టు దిస్ కళ్యాణ్ పర్సనలీ బికాస్ ఈవెన్ ఐఎమ్ అదర్ దెన్ అన్ యాక్టర్ ఐఎమ్ సో మెనీ థింగ్స్ ఎల్స్ ఇన్ లైఫ్ అంటే ఒక మనిషి ఒక ప్రొఫెషన్ నుంచి వచ్చి వ్యక్తిత్వం అవ్వాలి కదా ఒకే పని ఎన్ని సంవత్సరాలు చేస్తాం ఆ రకంగా ఒక వ్యక్తిగా ఒక చాలా పౌరుడిగా ఒక చాలా ఇంపార్టెంట్ పర్సన్గా ఐ కనెక్ట్ టు ద పవర్ ఐ నో నౌ ఈవెన్ యూఆర్ ఆల్సో వెరీ సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్ అందరూ ఉండాలి అందరూ ఉండాలి అండ్ పీపుల్ లైక్ హిమ్ మేక్ అన్ ఎగ్జాంపుల్ ఇన్స్పైర్ చేయాలి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇవాళ చేంజింగ్ టైమ్స్లో మనల్ని పెంచిన ఒక సమాజానికి మనం తిరిగి ఇవ్వాలి అది అప్పది యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ అండ్ అది భిన్నాభిప్రాయాలు ఏదైనా ఉన్నాయి బట్ యూ షుడ్ బి అలైవ్ డూయింగ్ ఇట్ రైట్ సో ఈ సినిమాలో ఒక పాయింట్ ఉంటుంది నో ఇస్ నో రైట్ ఒకసారి కాదు అంటే కాదు అని సో ఈ పాయింట్ మీద ఇప్పుడున్న జనరేషన్ అబ్బాయిలకు కానీ ఆర్ ఇప్పుడున్న బయట ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు నో అంటే నోనే అది అంతే కదా నథింగ్ టు ఫోర్స్ సో మనము నో అంటే నో అనేది ఎందుకంటే మీరు మిమ్మల్ని ఎంత గౌరవిస్తారో అలాగే అవతల వాళ్ళని కూడా గౌరవించాలి వాళ్ళ ఆలోచనలకి మీకు నచ్చకపోవచ్చు మీరు అనుకున్నది కాకపోవచ్చు బట్ దట్ డజంట్ మీన్ ఇట్ ఇస్ ఎవ్రీబడీస్ దిస్ థింగ్ అలా ఉన్నప్పుడే ద వరల్డ్ విల్ బి మోర్ బ్యూటిఫుల్ అండ్ విమెన్ విల్ బి ఫీల్ మోర్ సేఫ్ ఇన్ దిస్ వరల్డ్
అండ్ ఆడవాళ్ళు సేఫ్ అవ్వని ఒక సొసైటీ ఉంటే అందులో బ్రతకడం వేస్ట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళని ఎంపవర్ చేయడం అనేది మనల్ని మనం ఎంపవర్ చేసుకున్నట్టు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం అంటే మనకు మనం ఇచ్చుకునే ఫ్రీడమ్ అది. సో లర్న్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ అండ్ ఎస్పెషలీ యంగ్స్టర్స్ బిహేవ్ యువర్ సెల్ఫ్స్. యా డెఫినెట్లీ, బికాస్ నా వంతు ప్రయత్నంగా నేనైతే సార్ నా కొడుక్కి హ్యావ్ 3.5 ఇయర్స్ సన్. సో వాడికి అయితే ఇప్పటి నుంచి నేను చెప్తున్న దట్ రెస్పెక్ట్ ఉమెన్, అగ్రీ వాట్ ది సే, యాక్సెప్ట్ వాట్ ది ఫీల్. సో ఇదైతే నేను ఖచ్చితంగా ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి. అది అది పెరిగిన కుర్రోడు కాదు. మనం పెంపకంలోనే బయట న్యూస్ పేపర్ వస్తే తీసుకెళ్ళి నాన్నకి ఇవ్వడం, పాల ప్యాకెట్ వస్తే వెళ్ళి అమ్మకి ఇవ్వడం, అంటే అమ్మ వంటింట్లో ఉండాలి, అక్కడి నుంచే మనం మార్చాలి. సో అది పెంపకంలో ఉంది. అండ్ ఐ రిక్వెస్ట్ పేరెంట్స్, యూనో ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు బ్రింగ్ ఇన్ సర్టన్ వాల్యూస్ ఇన్ టు అవర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్. అండ్ ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్స్ ఇంకా మీ నుంచి చాలా రావాలి, బికాస్ మీరు చెప్తే మేము వింటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.